హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు న్యూస్ ఓవరాల్గా మనకి వాళ్ళ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కానిస్టేబుల్ సబ్ చాలా మన రకాల పోస్టులు ఉన్నాయి చూద్దాం ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ సిఏపిఎఫ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఫీమేల్ అండ్ ఢిల్లీ పోలీస్ సంబంధించి ఫిఫ్టీన్ సిక్స్టీ ఫోర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు పే స్కేల్ వీళ్ళకి వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు శాలరీ ఉంటుంది క్వాలిఫికేషన్ మాత్రం బ్యాచలర్స్ డిగ్రీ అడిగారు ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ క్యాండిడేట్స్కి ఉమెన్స్ వాళ్ళకి ఏజ్లో సడలింపు అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ ఓబీసీ అభ్యర్థులకు కేవలం అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ ఓబీసీ అభ్యర్థులకు కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్సర్స్ మెయిన్ ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి రూపాయికి కూడా ఫీ లేదు ఆ ఫీ పేమెంట్ కి మీరు భీమ్ నుంచి యూపీఐ భీమ్ నుంచి లేదా మొబైల్ బ్యాంక్ ఎస్బీఐ చలాన్ నుంచి కూడా ఫీ పేమెంట్ చేయొచ్చు అది జనరల్ క్యాండిడేట్స్ కేవలం హండ్రెడ్ రూపీస్ ఉన్నవాళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అంటే మనకు సిబిటీ టెస్ట్ ఉంటుంది సీబీటీ మీన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ తో పాటు మెడికల్ టెస్ట్ ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆల్ ఐడిస్ మీ స్టడీ సర్టిఫికేట్స్ అవన్నీ వెరిఫికేషన్ చేస్తారు దీనికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టుకోవాలి జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఇండియా అన్ని రాష్ట్రాల్లో అద్భుతంగా వేకెన్సీస్ ఉన్నాయి జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి అన్ని రాష్ట్రాల్లో వేకెన్సీ అఫీషియల్ పోర్టల్ మాత్రం డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఎస్సి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ దీనికి సంబంధించి లాస్ట్ ఇంపార్టెంట్ డేట్ మాత్రం మనకు జూలై సిక్స్టీన్త్ అని ఇచ్చారు బట్ డేట్ కొంచెం పొడిగించారు కాబట్టి ఈ మంత్ చివరి వరకు కూడా దీనికి అవకాశం అయితే ఉంది అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్తో పాటు ఏ విధంగా మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ సో ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్ సమాచారాల కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ని వెంబడే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు వచ్చేటువంటి ఏ డౌట్స్నైనా సరే మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్